సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతం కోదాడలో ఉన్నాం. కోదాడలో ఒక చతుర్ముఖశాల నిర్మాణాన్ని మనం ఏ విధంగా సెటప్ చేస్తున్నాం ఒకసారి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మనకు సెంటర్ డోర్స్ విత్ టూ విండోస్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇందులో మీరు అబ్జర్వేషన్ చేస్తే సెంటర్ డోర్ విత్ టూ విండోస్లో యాక్యురేట్ సెంటర్ నుంచి గమనిస్తే కనుక మనకు సెంటర్ డోర్, దాని తర్వాత మిడిల్ డోర్, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ డోర్ అనేది చాలా క్లియర్గా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఈ విధమైనటువంటి ద్వారాలు అనేవి మనం పూర్వకాలంలో 100% మనం ఇంతకుముందు కట్టుకున్నవే. ఇదేం కొత్త శాస్త్రం ప్రకారం కట్టింది మాత్రం కాదు. సో ఒరిజినల్ సిద్ధాంతాలు అనేవి చాలా వరకు ఇప్పుడు ప్రస్తుత కాలం అందరూ మర్చిపోవడం జరిగింది. సో ఇదండి ఒకసారి అవుటర్ లుక్ మొత్తం చూపిస్తాను. సో ఆగ్నేయం పెరుగుదల వద్దు అనే కండిషన్లో అబ్జర్వేషన్ చేస్తే ఈ విధంగా పెరగకుండా ఇట్లా సెట్ చేశాం. అబ్జర్వేషన్ చేయండి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది మనకు దక్షిణానికి సంబంధించిన ద్వారం అన్నమాట. సో ఈ ద్వారం కూడా అబ్జర్వేషన్ చేస్తే జామెట్రీ ఏ విధంగా సెట్ చేసాం చూడండి. ఈ విధంగా డోర్ విత్ టూ విండోస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ మనం నైరుతికి వెళ్తే కనుక కంప్లీట్ టాయిలెట్స్ అనేవి ఇంటికి అటాచ్ కావద్దు అనే కండిషన్లో పూర్తి నైరుతి కాకుండా, ఇది పూర్తి నైరుతి. సో పూర్తి నైరుతి కాకుండా మనం సింపుల్గా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నైరుతి నుంచి ఒక భాగం వదిలిపెట్టేసేసి అసలు ఇంటికి అటాచ్ లేకుండా ఈ టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం పడమర ముఖద్వారం ఇప్పుడు ఇది. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ద్వారం కనిపిస్తుంది కదా ఫ్రంట్, సో ఇదన్నమాట. సో ఇవి రెండు టాయిలెట్స్, ఒకటి బెడ్రూమ్లో నుంచి అంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి వచ్చి ఇట్లా వెళ్ళడానికి, ఇంకొకటి ఇట్లా అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు మనం మళ్ళీ ఉత్తరం వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఉత్తరంలో చూడండి మళ్ళీ సెంటర్ ద్వారం, మళ్ళీ యాక్యురేట్ సెంటర్ ద్వారం, సెంటర్ టు సెంటర్ మళ్ళీ ఓపెనింగ్స్ అన్నమాట. సో మనకి ఇది నార్త్ ఈస్ట్ బిట్ అండి. నార్త్ ఈస్ట్ బిట్లో మనం ఏం చేస్తున్నామంటే కేవలం ఈస్ట్ మాత్రమే గేట్ అనేది పెడుతున్నాం, నార్త్లో అసలు ఏమాత్రం పెట్టడం లేదు. ఇదండి ఫ్రంట్ ఎలివేషన్. ఇప్పుడు మనం ఒకసారి లోపల కూడా చూద్దాం. సో సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశాం. సో ముఖద్వారానికి ఆపోజిట్ మాత్రం మెట్టు రావద్దు కాబట్టి కొంచెం ఇట్లా గ్యాప్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయితే మనకు ఒకసారి ప్లాన్ ఇవ్వండి. సో ప్లాన్ చేస్తారు కస్టమర్స్ అందరూ కూడా. ఒకసారి ఈ ఇంటి ప్లాన్ అబ్జర్వేషన్ చేస్తే కనుక ఇది మన మెయిన్ సెంటర్ ద్వారం అండి. ఇది గేటు, ఇది గేటు, దాని తర్వాత సెంటర్ డోర్, ఇది కంప్లీట్గా హాల్ అన్నమాట. డోర్కి లెఫ్ట్ రైట్లో విండోస్ ప్లస్ ఉత్తరంలో దక్షిణంలో విండోస్. దాని తర్వాత లోపల ఎంటర్ అయిపోతే ఇక్కడ చూడండి, ఇది మన కిచెన్ అండి. ఇది కిచెన్, ఇది పూజా గది. సో మనం డోర్ ఇక్కడ ఏర్పాటు చేసాం, కాకపోతే ఇక్కడ పెట్టుకున్నారు. ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. మళ్ళీ దీని తర్వాత మనకు ఇది తూర్పు ద్వారము, ఇది పడమర ద్వారం, ఇది దక్షిణము, ఇది ఉత్తరము, ఇది యాక్చువల్ కరెక్ట్ బ్రహ్మస్థానం. సో ఈ పార్ట్లో మనకు స్టవ్ అనేది పెడుతున్నారు. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ వస్తుంది, పూజా గది ఇది వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఎంట్రన్స్ మనం ఇక్కడ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పాం. సో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ డోర్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ డోర్. ఈ డోర్ నుంచే మనకు వెనకాల వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది చతుర్ముఖశాల, ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాం. సో మనం లైవ్లో కూడా చూద్దాం. సో మనం ఎంటర్ అవ్వగానే ఇది ఒక మెయిన్ హాల్ అండి ఇది. సో కంప్లీట్గా ఇది ఒక్కటి హాల్. సో ఈ హాల్ వచ్చేసి కంప్లీట్ సోఫాస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ హాల్ అన్నమాట. మనకు పెద్ద పెద్ద పొలిటీషియన్ ఇండ్లలో మనకు కనిపిస్తుంది ఈ విధమైనటువంటి హాల్స్. సో ఇట్లా ఉంటుంది. ఒక రెండు నిమిషాలు ఆగుతారా? ఒక రెండు నిమిషాలు తీయగలుగుతారా? ఇది ఒక 1 మినిట్ బస్ అట్లనే ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పొజిషన్లో మనకు కిచెన్ వస్తుంది. సో ఇది మళ్ళీ దక్షిణ ద్వారం, ఇది వచ్చేసి పడమర ద్వారం, ఇది ఉత్తర ద్వారం. ఇక్కడ చూడండి ఇది పూజా గది మనకు, ఇది వచ్చేసి పూజా గది, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. సో ఈ కరెక్ట్గా ఈ బ్రహ్మస్థానం దగ్గర నిలబడితే ఇక్కడ చూడండి మనకు ఓపెన్ టు స్కై ఏ విధంగా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ నుంచి అవుట్ సైడ్ ఒక డోర్ అనేది ఇచ్చేసాం. సో ఇదంతా అబ్జర్వేషన్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ ఇది.
సో ఇట్లా ఉంది చూడండి, మనం ఇందాక టాయిలెట్ సంబంధించిన గ్యాప్స్ ఇట్లా పెట్టేసామన్నమాట. కంప్లీట్గా అసలు అటాచ్డ్ లేకుండా, కంప్లీట్ అటాచ్డే ఉండదు. ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే అటాచ్డ్ అనేది ఏమాత్రం ఉండదు. మళ్ళీ మనకు టాయిలెట్ నుంచి గోడకు అంటించొద్దు కాబట్టి ఒక 1.5 ఫీట్ ఇక్కడ కూడా గ్యాప్ వదిలేసాం. సో ఇక్కడ చూడండి మళ్ళీ పడమర నుంచి ఇప్పుడు మనం తూర్పు వైపు వెళ్తున్నాం. అబ్జర్వేషన్ చేయండి ఒక్కసారి చూడండి.